మిత్రులారా ఫిబ్రవరి 6 తారీఖు నాడు మేడారంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో పాదయాత్ర మొదలుపెట్టి ఇయాల మానకొండూరు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మీ అభిమాన నాయకుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు సభాధ్యక్షత వహించి అదే విధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించి అదే విధంగా మానకొండూరు ప్రజల యువకుల యొక్క ఉత్సాహాన్ని చూడడానికి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని పొన్నం ప్రభాకర్ ను ప్రోత్సహించడానికి ఏసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మాజీ మహారాష్ట్ర హోం మంత్రి మాజీ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఈ తెలంగాణ ఇన్చార్జ్ మాణికరావు ఠాక్రే గారు ఈ ప్రాంత ఇన్చార్జ్ రోహిత్ చౌదరి గారు అదే విధంగా మిత్రుడు మాజీ శాసన సభ్యులు ఏసీసీ సెక్రటరీ నదీం జావేద్ గారు మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు ఈ ప్రాంత ఇన్చార్జ్ దొమ్మాటి సాంబయ్య గారు అదే విధంగా జైపాల్ యాదవ్ గారు జైపాల్ గారు మిత్రులు రాష్ట్ర ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్ రావు గారు అదే విధంగా ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు వేమ్ నరేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న అధిరథ మహారథులు మానకొండూరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వేలాది మంది మా ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా మన్న చెప్పిన నిన్న చెప్పిన ఇయాల కూడా చెప్తున్నా ఈ కరీంనగర్ గడ్డకు ఒక ప్రత్యేకత ఉన్నది 2004 సంవత్సరంలో ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు మీ ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటన చేసింది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా సోనియా గాంధీ గారు ఒక ఆదర్శమైన వీర వనితగా నిలబడ్డది వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నేనే తెచ్చినా అని చంద్రశేఖర్ రావు గారు చెప్పుకుంటే ఈ ప్రాంత ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు ఉద్యమం సందర్భంగా నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు ఎన్నికల సందర్భంగా దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు ఇయాల నేను 9 ఏళ్ల తర్వాత ఈ మానకొండూరు గడ్డ మీద నుంచి ఇక్కడ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా ఈ ప్రాంతంలో ఎవరికైనా
ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించిండాని అయినా ఎక్కడోడో ఎక్కడ ఉంటాడో 5 అడుగులు లేకపోయినా చంద్రశేఖర్ రావు మాటలు నమ్మి రసమలాయిని 2 సార్లు ఇడ ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ రసమలాయి ఎప్పుడైనా మీకు ఏమన్నా ఈ ప్రాంత యువకులకు ఏమన్నా మేలు చేసిందా మీ ప్రాజెక్టుల కోసం కొట్లాడిందా 100 పడకల ఆసుపత్రి తెచ్చిందా శివరికి కళాకారుల కోసం చైర్మన్ను చేస్తే ఆ నియమాకలలో అవినీతి అక్రమాలకు పాల్పడితే హైకోర్టు పిలిచి చెంపలు వాయించి ఆయన నియమాకాలు రద్దు చేసి కొత్త నియమాకాలు చేపట్టమన్నారు ఆవు చేన్లో మేస్తే దూడ గట్టు మీద మేయదు అది కూడా చేన్లనే మేస్తది అట్లనే దొరగారు ఫామ్ హౌసులు కట్టుకున్నారు గజ్వేల్ల తండ్రి కడితే జన్వాడల కొడుకు కట్టిండు హరీష్ రావు మోయినాబాద్ల కట్టుకున్నాడు కవితమ్మ పక్కల్నే జన్వాడల కట్టుకుంది దొరలందరూ ఫామ్ హౌసులు కట్టుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వలు వాళ్ళు ఫామ్ హౌసులకు తీసుకెళ్తే దొరలకంటే నేనేం తక్కువ దిన్నా దళితున్నైనా నాకు కూడా ఫామ్ హౌస్ ఉండాలని మీ ఎమ్మెల్యే ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దానికి నీళ్లు తీసుకోపోనికే పక్కోళ్ళ భూములు ఆక్రమించుకున్నాడు పేదలు భూముల కోసం పోతే సమస్య పట్టించుకోకపోతే ఎమ్మెల్యే అధికారిక ఆఫీస్ ముందే ఒక దళిత బిడ్డ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు ఇయాల ఈ ప్రాంతంలో ఎవరు ప్రశ్నించినా ఏ సమస్యను పరిష్కరించమని అడిగినా ఇయాల అక్రమ కేసులు పెడుతుండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతుండు ఇంత దుర్మార్గంగా ఇయాల మీ మీద పెత్తనం చెలాయిస్తున్నాడు నేను అడగదలుచుకున్న మానకొండూరు ప్రజల్ని మీ వాడైతే మీ బిడ్డైతే ఇక్కడే పుట్టుంటే ఇక్కడే పెరుగుంటే మీ మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టించుండవాడా పరాయివాడు కాబట్టి పక్క ఊరు నుంచి వచ్చిండు కాబట్టి మీతోని పేరు బంధం లేదు పేగు బంధం లేదు ఎంతసేపున్నా మీ మీద ఆధిపత్యం చెలాయించాలి మిమ్మల్ని దోసుకోవాలి మీ ఇసుక ర్యాంపులు కొల్లగొట్టాలి అని చెప్పి ఇయాల ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నాడు మీరు ఆలోచన చేయండి 9 ఏళ్ళు ఓపిక పట్టిండు చంద్రశేఖర్ రావు అక్కడ రసమయ బాలకిషన్ ఇక్కడ దోపిడీకి పాల్పడి బందుపోటు దొంగల్లాగా మారి దండుపాలెం ముఠా కట్టి సాండు ల్యాండ్ వైను మైను మాఫియాలుగా మారి ప్రజల్ని దోసుకుంటుండ్రు నిన్నమన్న దానికి తోడు ధరణి పోర్టల్ కూడా జమైంది పేదలకానాడు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దళితుల గిరిజనులకు ఆదివాసీలకు అడవి బిడ్డలకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములు చేసుకునే వాళ్లకు 10 లక్షల ఎకరాలు ఇచ్చింది కానీ ఇయాల హరితహారం పేరు మీద లేకపోతే ప్రాజెక్టుల పేరు మీద దళితులకు గిరిజనులకు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు గుంజుకొని మీ ఉసురు పోసుకుంటున్నది ఈ ప్రభుత్వం ఇయాల ఆలోచన చేయండి మిత్రులారా ఆనాడు 2004 నుంచి 2014 వరకు సోనియమ్మ గారి నాయకత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఆకాశమే హత్తుగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది పేదలకు వైద్యం అందించడానికి ప్రభుత్వ దావకానికి పోతే నడుచుకుంటూ పోయినోడు శవమయ అంబులెన్స్లో ఇంటికి వస్తుంటే పేదలకు వైద్యం అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు 2 లక్షల రూపాయలతోటి ఆనాడు వైద్యాన్ని మేము అందించినాం రైతులు కష్టాలల్లో ఉన్నారు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లలో కరెంటు లేక రాత్రిపూట వ్యవసాయానికి పోయి పాములు గర్చి చచ్చిపోతుంటే రైతులను ఆదుకోవడానికి ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి 9 గంటలు నికార్సైన ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అదే విధంగా రైతులకు రుణమాఫీ చేసింది ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసింది మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది ఏ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది